మధ్యాహ్న భోజన వంట కార్మికులకు పెంచిన వేతనాలను పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జూలై 10 నుండి నిరవధిక సమ్మె నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. కానీ మధ్యాహ్న భోజనం వండేటటువంటి కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ రోజుల్లో పెన్షన్ 2000 పహారిస్తుండ్రు కేసీఆర్, కానీ నెలంతా మండి పెడుతున్నటువంటి వీళ్లకు కనీస వేతనం 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఇది సిగ్గుచేటు, సిగ్గుమల్ల చర్య. ఎందుకంటే ఒక ఫంక్షన్కు 50 నుంచి 100 మందికి అందితే 2000 నుంచి 5000 రూపాయలు అక్కడ తీసుకుంటారు ఈ సమాజంలో. అటువంటిది నెల రోజులు వండినందుకు కనీసం వేతనం వాళ్ళకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. అలాగే ఒకప్పటి ధరను బట్టి ఇప్పుడు కోడిగుడ్డు ధర 4 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు బయట మార్కెట్లో పిల్లల్నేమో ప్రైవేటు పాఠశాలలకు పంపించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకేమో ఇటువంటి తిండి పెడతారా? పాపం వీళ్ళు కష్టపడి దాదాపు 20 నుంచి చేస్తున్నారు. వీళ్ళని గుర్తించకపోగా నిర్లక్ష్యం. ఇన్నిసార్లు వీరు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా కానీ ఇప్పటికి కూడా వాళ్ళను చలించలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళ గోడు వినట్లేదు. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ వీళ్లకు కనీస వేతనం ప్రకటించాలా? వీళ్ళను ఒక ఉద్యోగులుగా గుర్తించాలా? పిల్లలకు అవసరం పనిచేసి మేము బయటకు రావాలన్న ఇష్టం లేదు. వాళ్ళకు కూడా మేము తల్లులలా పనిచేస్తున్నాము. 22 ఏళ్ళ నుంచి 2002 నుంచి రూపాయి చారాల నుండి మేము అనేక శ్రమలు పడుకుంటా, బంగారం కూడా పెట్టుకుంటా, ఇండియా కూడా పెట్టుకుంటా, పైన సప్పులు తెచ్చుకుంటా. గవర్నమెంట్ ఇచ్చేది 1 రూపాయి అయితే 10 రూపాయలు పెడుతున్నాము. మరి మాకు ఎలాంటి మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమో, మరి కేంద్ర ప్రభుత్వము మాకు సహకరించటం లేదు, రాష్ట్ర ప్రభుత్వము సహకరించటం లేదు, ఎవరు కూడా మమ్మల్ని గుర్తించటం లేదు. మరి ఒక 5 ఏళ్ళు వేస్తేనే ఎంతో విలువ ఉంటుంది ఒక్కొక్కరికి. 22 ఏళ్ళ నుండి మేము చాలా బాధపడుతున్నాము. పిల్లలకు తల్లులుగా సేవ ఎత్తున్నాము, హై స్కూళ్ళల్లో ప్రేమల్లో. మరి గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ వచ్చే పిల్లలు, గవర్నమెంట్ టీచర్ల దగ్గర మేము అనేక ఇబ్బందులు పడకుండా పనిచేస్తున్నాం. మాము ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం ఎత్తి మేము మరి మిమ్మల్ని అడుగుతున్నాం, బాధతో అడుగుతున్నాం. భోజనం ఎక్కడన్నా పెడతారా? 5 రూపాయలకు 4 రూపాయలకు అందులోనే సిలిండర్, అందులోనే ఉప్పులు పప్పులు కోడిగుడ్డు, మేము కట్టెలు కొనుకొచ్చుకోవాలా? మాకు ఇచ్చేది 1000 రూపాయలు రోజుకేమి ఇస్తున్నాం. అయితే 30 రూపాయలు ఇస్తుంటాం, అయితే 3000 వేస్తున్నాం. 3000 వద్దు, 3000 రూపాయలు వద్దు, మాకు 30 రూపాయలు కూడా వద్దు. మేము చెయ్యం, మమ్మల్ని ఏం చేస్తారు? మీరు ఏదన్నా కూడా చెప్పేదాకా మేము ఈ ధర్నా నిడం. మేము బయటకు వచ్చినాము, మేము కూర్చుంటాం.